చాయ్లు తాగి కూసున్నారా? ఇంకా లేట్ చేయకుండా ముచ్చట్ల సంగతి ఎందుకు చూసేద్దాం నడుండ్రి. కొన్ని నెలల కింద ఉత్తరప్రదేశ్ పెండ్లి పిల్ల బరాతు యాదున్నది కదా మీకు. అబ్బా గదే, బారాత్ల గింత గ్యాప్లా కార్ ఎగిరి యాక్సిడెంట్ అయింది. పెండ్లి పిల్లకి ఏం కాలేదు కానీ 13 మందికి దెబ్బలు తాకినాయి కదా. యాదొచ్చిందా మీకు? ఏం యాదుంటది కానీ ఇప్పుడు గిట్లనే సేమ్ అయ్యింది. కానీ అది వేరే లెవెల్ అబ్బా. చెప్తే ఆగుండ్రి, పెళ్లి పిల్ల కానీ గుర్రం మీద బరాదీశుడు చాలా చోట్లలో నడిచే ఆనవాయితీ ఆయే. కానీ అప్పుడప్పుడు కొన్ని వింత హరకట్లు కూడా అయితే గవే బారాత్లలో. ఏమైంది ఏమైంది అని అనుకుంటున్నారులే మీరు గిట్ల. చూడురి, మీకే అర్థమవుతుంది అది మరి. ఓహో బానే ఉందిగా పిల్లగాంది జోరు. అరే రే రే రే, అరే మంచిగానే ఉన్నావు బోరగా. అరే పటాకులు కాల్చకుర్రా ఇడ. అరే కాల్చకుర్రా బుద్ధురా, కాల్చిరుపు. చలో ఇవ్వతుంది చూడు గుర్రం. అయ్యా నాడు నాడు పిల్లని వేసుకొని పో నాడు. ఈ అవ్వ చూసిరా, అనవసరంగా అగ్గా గుర్రాలు గిట్ల తెచ్చినాక పటాకులు కాలిస్తే ఎట్లుంటుంది పరిస్థితి పెళ్లిళ్ళ. ఆ గుర్రం సీదా 4 కిలోమీటర్లు తీసుకుపోయిందట పాపం పోరగాడిని. ఏడనుకుర్రి ఇదంతా కథ. అజ్మేర్ లోని రాంపురా గ్రామం అట. పాపం అంత దూరం తీసుకుపోయినాక ఇక్కడ పడేసిందో ఏమో పాపం పోరగాడిని. అయినా ఇవన్నీ ఎందుకు చెప్పుర్రి? ఆ గుర్రాలు గవి ఇవి హిమ్మతంగా చేసుకోక, ముందే పైసలు లేని కాలంలా. చల్ నీ అవ్వ నడురి. ముందే ఈ మధ్యలో వానలు గట్టిగా వాడుతున్నాయి. చాలా మంది చాలా జాగ్రత్తగా పోతున్నారు రోడ్ల పైన నడిచేటప్పుడు. నేను మాత్రం ముందెనకల చూసి చాలా పైలంగా నడుస్తున్నారా నాయన. ఎందుకంటే ముందేగా బురదను చూస్తే నాకు కళ్ళు తిరిగినట్టు అవుతుంది. మరి ఇప్పుడు ఒక ఆయన చూపిస్తా. పాపం రా, ఆయన వడ్డ బాధ అంత ఇంత కాదు మరి. అంత దారుణంగా ఉన్నది కథ. నేను చెప్పుడు కాదు, మీరే చూడురి. చూసిరా, చలో ఇంకేదో తప్పించుకునే ప్లాన్ వేసిండు బుడతలకేంచి. చలో నాడు వీడ, మెల్లగా చూసుకో జర అడిడ చూసుకో. దాటాలి ఇక మెల్లగా, ఆడ అడిగేసి ముంగట అడిగేయాలి. ఏమంటున్నా చలో 1 2 3 చలి అవ్వ లోపల పడ్డాడుగా. అరే లేవురా నాయన, పోయేవు పోయేవు. లేవు 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 లేవు. అరే ఎవడరా వీడియో తీసేది? నీ అమ్మ పోయి కాపాడు రా. మీరు గట్ల నవ్వుకుంటే కూసురేందో అమ్మ అడగొంతులు ఎక్కువ ఉందిగా అయిందో. ఓరి నీ అవ్వ సి నయమైందిలే, బాగానే బయటికి వెళ్ళిండు. లేకపోతే అననేది వచ్చేటోడు. ఇదంతా ఏడనుకోరు మాల్దీవ్స్ అనట. ఇక గాడ ఏదో షార్ట్ కట్ ఉందని చెప్పి గాడికి వెళ్ళి వదాం అనుకురట. ఇలా పెళ్ళాముండి వీడియో తీస్తుందట. ఇక తీసేటప్పుడు కనీసం మొగుడంలో పడ్డాడన్న షీకు చింత లేకుండా నవ్వుకుంటనే కూసుందంట. ఇక మొగనికి చిన్న కోపం రాలేదంట. ఇక మాట్లాడ కూడా మాట్లాడలేదట ఆమె తోటి 2 రోజుల దాకా. ఇక ఆ వీడియోని చక్క తీసుకుపోయి పెళ్ళాం ఏం చేసింది గిట్లా వీడియోని వైరల్ చేసింది. నిజంగా చూడుర్రి, ఎంత పైశాచికత్వమో. ఇంత వడ్డా కానీ మొగునికి ఏమైనా అయినా కానీ ఏది దిక్కు? ఇట్లుంటారమ్మా పిల్లలు ఈ మధ్య కాలంలో. మీరు ఇట్లా జాగ్రత్తగా ఉండుర్రి. ఏమంటున్నా, ఇటువంటి పిల్లలు దొరికితే అంతే మీ బతుకు. ఇట్లా ఇంకా మీరు మాత్రం లైక్ కొట్టి షేర్ చేసుడు అస్సలు మర్చిపోకురి. చిన్నమ్మ ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి మీ తెలుగు నవ్వులా.